78వ స్వాతంత్ర దినోత్సవాన్ని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో సీఐ మురళీకృష్ణ జెండాను ఎగురవేసి అనంతరం విద్యార్థులకు భద్రతా అవగాహన కల్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ నరసింహారావు చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం ప్రతిజ్ఞ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారు. గురుకులంలో విద్యార్థులచే స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేను సాల్వాతో సత్కరించకుండా నోట్బుక్స్ ఇచ్చి గౌరవించారు. అలాగే రాఘవపేట ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ అలీ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో మంది త్యాగఫలమే మనకి స్వాతంత్రం వచ్చిందని, మనము జీవితాంతం వారికి రుణపడి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. లోకి అడుగుపెట్టాము. సో ఎంతో మంది త్యాగ ఫలితమే మనకి స్వాతంత్ర దినోత్సవం. చంద్రబాబు నాయుడు గారి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు ఆర్మీ వాళ్ళు కూడా, అలాగే మన దేశ రక్షించేది ఆర్మీ వాళ్ళు. సో ఎంతో మంది ప్రాణ త్యాగంతో మన దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే మనందరం కూడా ప్రతి ఒక్కరూ కులమత భేదాలు లేకుండా అందరం కలిసి ఉండి మన దేశ అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక పండగ వాతావరణం లాగా మన సూళ్లూరుపేట మండలంలో ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి నాయకులు ఉండడం, మనకి వాళ్ళు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం నిలబెట్టుకొని మన దేశాన్ని ఇప్పటికే చాలా మంచి పేరు తెస్తున్నారు. మన దేశాలని ఆశిస్తున్న పెద్దలకి వందనాలు.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.